హాయ్ ఫ్రెండ్స్, అన్ని వంటలకు స్వాగతం. ఈరోజు నేను వెల్లుల్లిని ఈజీగా ఎలా తొక్కు తీయాలో చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను వెల్లుల్లి రెబ్బలన్నీ సపరేట్ చేసేసాను. ఇలాగా నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకొని, ఇది వంట నూనె, ఏ నూనె అయినా తీసుకోవచ్చు. ఈ వంట నూనె అంతా ఈ వెల్లుల్లి పైన వేసి బాగా మన చేతులతో అంత పుయ్యాలి ఈ వెల్లుల్లి రెబ్బలకి. మీరు చూస్తున్నట్టయితే నేను ఎలా చేస్తున్నానో చూడొచ్చు. ఇలాగా మనం ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత వెల్లుల్లికి కనీసం 3 గంటల పాటు, లేకపోతే రాత్రంతైనా ఇలాగ వదిలేసేయచ్చు. నేను ఇలాగే రాత్రంతా వదిలేసాను. మరుసటి రోజు మన చెయ్యి ఉపయోగించి ఇలాగ పిసకాలి ఈ వెల్లుల్లి రెబ్బలన్నింటినీ. మీరు చూస్తున్నట్టయితే నేను ఎలా చేస్తున్నానో చూడొచ్చు. ఇలాగ పిసకడం వల్ల ఈ తొక్కంతా ఈజీగా వచ్చేస్తుంది. లేకపోతే మన 2 చేతుల మధ్య ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగ బాగా రబ్ చేయొచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ నేను ఎలా చేస్తున్నానో. ఇలా చేయడం వల్ల దానిపైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ పోయడం వల్ల ఆ తొక్కంతా ఈజీగా వచ్చేదానికి హెల్ప్ చేస్తుంది. ఇలాగ మనము ఈజీగా ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఒలుచుకోవచ్చు. ఒకవేళ మనము ఎక్కువ వెల్లుల్లి రెబ్బల్ని ఒలుచుకోవాలంటే ఇలాగ ముందు రోజే నూనె అంతా పూసేసి రాత్రంతా వదిలేసి ఇలాగ మరుసటి రోజంతా ఒలుచుకోవచ్చు. ఇలాగ ఎక్కువ ఒకేసారి ఒలుచుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ గ్లాస్ బాక్స్లో కానీ పెట్టేసి మనం రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ టిప్ వెల్లుల్లి రెబ్బల్ని ఒలచడానికి. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని తెలుపగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము అన్ని వంటలను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.